దిశ్చానవలోకయన్. ఈ శ్లోకము ధ్యానం చేసేప్పుడు దీన్ని తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని శ్లోకం నోటుకొచ్చి దాని అర్థం కూడా తెలిసి ఆ శ్లోకాన్ని ఒకసారి మనస్సుకి గుర్తు చేసుకుని అప్పుడు ధ్యానాన్ని మొదలుపెట్టినట్లయితే చాలా బాగా ముందుకు సాగుతుంది. తర్వాత ధ్యానంలో ఒక చిన్న కిటుకు ఒకటి గ్రహించాలి. అదేమంటే ధ్యానం అనేది ఎప్పుడు అలా చేయడం మొదలు పెడితే ఎప్పటికో కొంతకాలానికో కొంతసేపటికో ఏదో అవుతుంది అని అలాగా కాదు. మీరు ధ్యానం చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ధ్యానం కిందే లెక్క. ధ్యానానికి చేసే ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో తయారీ, అది కూడా ధ్యానంలో భాగమే. తయారీ వేరు, తర్వాత ధ్యానం వేరు అని అనుకోకూడదు. ఇప్పుడు ఆసనంలో కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఆసనంలో కూర్చున్నాము, ఇంక ధ్యానం తర్వాత ఎప్పుడో వస్తుంది అని అనుకోకూడదు. ఆసనం మొదలుపెట్టిన క్షణం నుంచి ధ్యానం కిందే లెక్కది. కాబట్టి కిటిక ఏమంటే ధ్యానం అనేది ధ్యానం కోసం మనం చేసేటువంటి తయారీ ఏదైతే కలదో దానికంటే వేరుగా ఉండదు అని గ్రహించాలి. కాబట్టి మీరు ధ్యానం చేసే సమయంలో కూర్చుంటారు, చిన్న ఆసనం వేసి కూర్చుంటారు, కూర్చున్న క్షణం నుంచి మీ ధ్యానం ఆరంభమైపోయినట్టే. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ధ్యానంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ప్రతిదినము కూడా తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఎందుకంటే మనము వేటిని వేటినైతే ఉపయోగిస్తామో వాటిని శుచిగా పెట్టుకుని క్లీన్ చేసి శుచిగా పెట్టుకోవాలి. ఉదాహరణకి భోజనం చేసేప్పుడు ప్లేట్ ఉపయోగిస్తాను, ప్లేట్ భోజనం చేసిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే చేతితోటి భోజనం చేస్తాం, చేయి కడిగేసుకుని పెట్టుకోవాలి. అలాగే శరీరాన్ని ఉపయోగించి ఇటు అనేక పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి సాయంకాలం ఉదయం స్నానం చేసి శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి. అలాగే మనస్సుని మనం ఉపయోగించి అనేక పనులు చేస్తూ ఉంటాం. మనస్సుతోటి ఆ మననము అంటే సంకల్ప వికల్పాలన్నింటినీ మనం మనస్సుతో చేస్తూ ఉంటాం. కంటితో చూడడము అంటే మనస్సే చూస్తుంది, కన్నుతోటి, మనస్సే చెవితోటి వింటుంది. సో ఈ విధంగా మనస్సుతోటి అనేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు మనస్సును కూడా శుచిగా పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనస్సుని క్లీన్ చేసేటువంటి ఉపాయమే ధ్యానము. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చారనుకోండి, దేహానికి శుద్ధి వస్తుంది, కానీ ధ్యానం చేసే వరకు మనస్సుకు శుద్ధి రాదు. మీరు దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేయకుండా వచ్చేసారనుకోండి, మనస్సుకు శుద్ధి రాదు. దేవాలయంలో గంట ఒకటి పెడతా. ఆ గంట ఎందుకంటే ధ్యానం చేయమని సూచించటం కోసం పెడతా. గంట కొట్టినప్పుడు ఆ ధ్వని ఓంకారాన్ని పోలి ఉంటుంది. అంచేతనే దేవాలయానికి వెళ్ళే ఊరికే బండగా 10 సార్లు గంట కొట్టేస్తే అందుకోసం కాదు. అది ఏదో గంట కొట్టేస్తే దేవుణ్ణి నిద్రపోతూ ఉంటే నిద్రలేపినట్టు కాదు. గంట ఏమిటంటే దాని నుంచి వచ్చే ధ్వనితోటి మనం ఓంకారాన్ని గుర్తు చేసుకుని ఓంకారాన్ని భావన చేస్తే ఆ ఓంకారాన్ని భావన చేయగానే మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. ఆల్రెడీ మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మనస్సు దాని మీద పెడితే పెట్టకపోతే ఎన్ని గంటలు కొట్టినా వేస్టే. మనస్సు దాని మీద ఒక చోట కూర్చుని గంట కొట్టి అలా కూర్చున్నట్లయితే ఆ ఓంకారాన్ని గుర్తుకు చేసుకుని ఓంకారాన్ని భావన చేసి అలాగ మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. ఆ విధంగా ఒక 5 నిమిషాలు కూర్చోగలిగినా కూడా మనస్సు చాలా శుద్ధంగా తయారవుతుంది. కాబట్టి దేహానికి ఇంద్రియాలకి అన్నిటికీ కూడా మనము శుచి ఏర్పాటు చేసుకున్నట్టే మనస్సునికి కూడా శుచిగా పెట్టుకోవాలి. మనస్సును శుచిగా పెట్టుకునే ఒకే ఒక ఉపాయము ధ్యానము. ధ్యానం ఆసనంతో ఆరంభమవుతుంది. ఇది కొంతవరకు నేను కవర్ చేశాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆసనము ధ్యానము వాటి యొక్క లక్షణం ఏమిటంటే సమత్వము. ఆ సమా అన్నది ధ్యానంలో మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు ముందు దేహము సమంగా ఉంటుంది, కాయ శిరోగ్రీవం. ఆ తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉంటాయి. ఆ తర్వాత పెదవులపై చిరునవ్వుతోటి కళ్ళు మూసుకున్నప్పుడు ఈ అక్కడ కళ్ళ దగ్గర కూడా సమత్వం వస్తుంది. ఆ తర్వాత మనస్సులో సమత్వం వస్తుంది. అన్ని లెవెల్స్లోనూ సమత్వాన్ని తీసుకురావటం పేరే
ధ్యానము. ధ్యానంలో ప్రధానమైన అంశం అది. తర్వాత ఈ సమత్వం వచ్చిన తర్వాత అప్పటికి ఆసనం స్థిరమైంది. ఇప్పుడు మనస్సు ఇటు చెదిరిపోకుండా ఉండటం. ఒకవేళ చెదిరిపోతే ఇదిగో ఈ మనస్సు చెదిరిపోయింది అనే విషయం మనకి తెలుస్తూ ఉండటం, అది కూడా మంచిది. మనస్సు చెదిరిపోయినప్పుడు కూడా తెలిసిందనుకోండి, అప్పుడు మనకి మనస్సుకి తేడా మనకి స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. సాధారణంగా మనస్సు అలజడి ఆందోళనగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం తెలియకుండా మనం అలజడిలోనూ ఆందోళన యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. అలా కొట్టుకుపోకుండా ఈ మనస్సు చలించింది, ఇటువైపు వెళ్ళిపోయింది అని మీకు తెలుస్తూ ఉంటుంది. తెలిసిన వెంటనే మళ్ళీ జాగ్రత్తగా మనస్సును వెనక్కి తీసుకొచ్చి మీరు ఏకాగ్రం చేసుకుంటారు. దానికోసమని ఈ శ్వాసని పరిశీలించుట, సంప్రేక్ష్య నాసికాగ్రం. ఈ నాసిక యొక్క అగ్రము, ఇది నాసిక, దీని అగ్రము అంటే, అగ్రము అంటే కొన, కొన అంటే ఈ కొన కాదు ఈ కొన, ఈ కొనను చూడటం కష్టం కదా, అందులో కళ్ళు మూసుకుంటారు, ఈ కొన దగ్గర స్పర్శ అది ఏమీ ఉండదు కాబట్టి అది కూడా చూడొచ్చు, అది వేరే. ఈ కొనను చూసే పద్ధతి వేరే, అది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఈ కొన తీసుకుంటాం. ఈ కొనను ఎలా తీసుకుంటారంటే ఒక ట్రయాంగిల్కి ఒక త్రిభుజం కింద భావన చేస్తాం. త్రిభుజం అనే ముఖ్యం కాదు అక్కడ, ఆ స్పర్శని గ్రహించాలి. మీరు గాలి పీల్చినప్పుడు స్పర్శ ఉంటుంది. ఆ స్పర్శ ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు కళ్ళు తెరిచి ఇటు చూస్తున్నారనుకోండి, మీకు ఆ స్పర్శ అనుభవానికి రాదు, ఎందుకంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. మీరు మిగతా పనులన్నీ మానేసి మనస్సుని కేర్ఫుల్గా అక్కడ ఏకాగ్రం చేసినప్పుడు మాత్రమే మీకు ఆ స్పర్శ అనుభవానికి వస్తుంది. కాబట్టి అప్పుడే ధ్యానంలో మీరు ఈ స్పర్శను ఎప్పుడైతే భావన చేస్తారో అక్కడే కొంత సూక్ష్మత్వం మనకు అలవాటు అవుతుంది. సాధారణంగా మనం చాలా స్థూలంగా అన్నీ పరిశీలిస్తూ ఉంటాం. ఈ స్థూల పద్ధతిని విడిచిపెట్టి సూక్ష్మంగా అంటే చాలా నాజూకుగా ఉండేటువంటి ఆ స్పర్శ ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ ఇక్కడ 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 ఈ మొత్తం ఏరియా చిన్న ట్రయాంగిల్ ఏరియా లాగా ఉంటుంది, అక్కడ ఆ స్పర్శని పరిశీలిస్తూ ఉండటం. స్పర్శను పరిశీలిస్తూ ఉంటే మనస్సు ఇటు ఇటు చెదిరిపోయింది అనుకోండి, మనకు తెలుస్తుంది ఈ మనస్సు ఇటు వెళ్ళింది అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనస్సుని తిట్టుకోకూడదు. మనస్సును తిట్టారనుకోండి, ఈ మనస్సు ఎప్పుడు వెళ్ళి ఇటు ఇటు పారిపోతుంది, ఎందుకు పనికిరాని మనస్సు ఇని తిట్టారనుకోండి, దానివల్ల మనస్సులో చలనం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. కాబట్టి దానివల్ల ఉపయోగమే ఉంది. సో ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడుస్తుంటే వెళ్ళి రెండు ఇంకో రెండు ముత్తారనుకోండి, అప్పుడు వాడు ఏడుపు తగ్గుతుందా పెరుగుతుంది? అలా కాబట్టి అలా చేయకూడదు. వాడికి వాడు అడిగింది ఏదైనా ఉంటే ఇస్తే ఏడుపు మానేస్తాడు. అలా ఇవ్వడం కుదరదండి, వాడు సరైనది అడగట్లేదంటే అయితే ఊరుకోవాలి, మాట్లాడుకోవాలి. ఊరుకుంటే ఆ ఏడుపు అలా కొంతసేపు కంటిన్యూ అయ్యి అయిపోతుంది. అలా కాకుండా వెళ్ళి వాడిని కొట్టేస్తే మరింత ఏడుస్తాడు. అదేవిధంగా మనస్సు చెలిస్తే ఓహో చెలించింది అని సాక్షి రూపంగా దాన్ని గ్రహించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ స్పర్శని పరిశీలించాలి. అంతేగాని మనస్సుని నిందించకూడదు. ఒకప్పుడు మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయి, అది కూడా చలనమేక, మంచి ఆలోచన వచ్చినా చలనమే. సపోజ్ దేవుడు గుర్తుకొచ్చాడు అనుకోండి, అది చలనమే. రామనామం గుర్తొచ్చింది అనుకోండి, అది చలనమే. ఇప్పుడు రామనామం కదుగా చేస్తుంటా, రామనామం చేసేప్పుడు అది చేయాలి, కానీ ఇప్పుడు రామనామం గుర్తొచ్చినా చలనమే. కాబట్టి అటువంటి మంచిది గుర్తు వచ్చినా కూడా ఇది చాలా బాగుంది, మంచిది గుర్తొచ్చింది అని దాన్ని మనం కొనియాడకూడదు. అప్పుడు కూడా ఆ మనస్సును వెనక్కి తీసుకొచ్చేసి ఈ శ్వాస మీదనే పెట్టాలి. కాబట్టి మనస్సులో వచ్చే ఆలోచన మంచా చెడా అనేది ముఖ్యం కాదు. మంచి అయితే మీరు కొనియాడవద్దు, చెడైతే తిట్టవద్దు. మార్పు మనస్సు చెలించింది అంటే తీసుకొచ్చేసి మళ్ళీ వెంటనే ఆ శ్వాసను పరిశీలించుట. ఇది ఈ విధంగా దిశశ్చ అనవలోకయం అంటే ఇటు అటు చూడొద్దంట. కళ్ళు మూసుకున్నారు కదా, ఇటు అటు చూడడం ఏమిటి అంటే ఈ కను గ్రుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా సెంటర్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు మనస్సు పూర్తిగా ఏకాగ్రం అవుతుంది. ఇగో ఇది మొత్తం స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఓ నిటారుగా కూర్చుంటాము, చేతులు రెండు ఒడిలో పెట్టుకుని అరచేతులు పైకి ఉంటాయి, ఎడం చేతిలో కుడి చేయి ఉంటుంది,
నడుము మెడ తల నిటారుగా ఉంటుంది, తల పైకి ఉండదు కిందకి ఉండదు, జస్ట్ నిటారుగా ఉంటుంది. ఒకసారి కళ్ళని తెరిచి రెండు మూడు సార్లు కళ్ళని బ్లింక్ చేసి ఇలా అప్పుడు సగం మూసుకోవాలి, పూర్తిగా నొక్కేయకుండా హాఫ్ వే, అరమోడుపు కన్నులు అని అంటారు, సగం మూసి ఉంచుతారు. ఇప్పుడు ఆ కనుగురుడ్లు రెండు సరిగ్గా మధ్యలో ఉండాలి. చిత్రం ఏమిటంటే అవి మధ్యలోనే ఉంటాయి, కానీ అవి మధ్యలో ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా వాటిని మనం పరిశీలించాలి. కనుగురుడ్లు రెండు మధ్యలో ఉండాలి అని మీరు మనస్సును ఎప్పుడైతే ఆ కనుగురుడ్ల మీద ఫోకస్ చేస్తారో అప్పుడు మనస్సు ఇంకా అసలు ఇటు అటు కదలదు, అలాగా కట్టేసినట్టు అయిపోతుంది. చక్కటి ఉపాయం, మనస్సుని స్థిరం చేసేటువంటి చక్కని ఉపాయం, కనుగురుడ్లు రెండింటిని కళ్ళకు మధ్యలో ఉంచాలి, ఇటు అటు కాకుండా సెంటర్లో పెట్టాలి. అంతే, ఇంకా కన్ను ఇంకా మనస్సు చలించదు. మీరు మనస్సు చలించకుండా అలాగే ఎంతసేపైనా ఉండొచ్చు, కనుగురుడ్లు రెండు సెంటర్లో ఉండాలి, అంటే అది సరిపడుతుంది అసలు మనస్సుని కట్టివేయటానికి. ఇప్పుడు పెదవులపై చిరునవ్వు, నిజానికి పెదవులపై చిరునవ్వు రాగానే మనస్సు ఉల్లాసంగా అయిపోతుంది. మనస్సులో ఏమైనా బెంగలో అవి ఉంటే అవన్నీ పోతాయి అవుతాయి, అలాగే మనస్సులో ఏమైనా కోపం తాపం ఉంటే అవి కూడా చిరునవ్వుని మీరు పరిశీలంగా చిరునవ్వు నవ్విన వెంటనే పోతాయి. ఇప్పుడు మొత్తం ఆసనమంతా కూడా సమత్వాన్ని కలిగి ఉంది, ఆ సమత్వాన్ని ముందు పరిశీలించాలి. మొత్తం దేహమంతా సమంగా ఉన్నది, నిటారుగా సమంగా ఉన్నది. చూడండి, చేతులు రెండు సమంగా ఇటు అటు సమంగా ఉన్నాయి, అలాగే ముఖం కూడా కళ్ళు చెవులు అన్నీ పర్ఫెక్ట్ సమంగా ఉన్నాయి. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూడండి, అవి కూడా సమంగా ఉంటాయి. ఇప్పుడు మనస్సుని చూడండి, మనస్సు సమంగా ఉండాలి. మనస్సుని సమంగా అట్టిపెట్టే ఉపాయమే చిరునవ్వు. మనస్సుకి సమత్వం అంటే ఏమి అంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా మనస్సు సమానంగానే ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు బాగా ఆ ఎగిరి గెంతేసి ఇట్లాగా ఉండరాదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయిట్లాగా ఉండరాదు. రెండు అవస్థల ఎందు కూడా నా మనస్సు సమానంగా, ఇంచుమించు సమానంగా ఉంటుంది. అటువంటి శక్తి మనస్సుకి, ఆ సమత్వాన్ని చిరునవ్వు ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అంచేతే బుద్ధుని యొక్క ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, ఆ సమత్వానికి చిహ్నం అది. అలాగే దక్షిణామూర్తి యొక్క ముఖం మీద కూడా చిరునవ్వు ఉంటుంది. నిజానికి దక్షిణామూర్తిని ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అని వర్ణిస్తారు. చిరునవ్వు ముఖం మీద ఉన్న దక్షిణామూర్తిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ చిరునవ్వు మనస్సు స్థాయిలో సమత్వానికి గుర్తు. సమం, ఈ సమత్వానికే యోగము అని పేరు. సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానంలో నేను ఈ సమత్వాన్ని గుర్తిస్తానో అప్పుడే నా జీవితంలో యోగము ఆరంభమైపోయింది. సమత్వం యోగ ఉచ్యతే.
ఇప్పుడు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, అది మనం అభ్యాసం చేద్దాము. ముక్కు కొనయందు అస్పర్శని గుర్తుపట్టాలి. కంగారేం లేదు, మీకు టైం పడితే పట్టనివ్వండి. మొత్తానికి ఆ సూక్ష్మమైన స్పర్శని చక్కగా గుర్తుపట్టాలి. గాలి పీల్చినప్పుడు మీకు స్పర్శ తెలుస్తుంది, విడిచిపెట్టినప్పుడు కూడా స్పర్శ తెలుస్తుంది. నిజానికి పీల్చే గాలి కొంచెం చల్లగాను, విడిచిపెట్టే గాలి కొంచెం వెచ్చగాను ఉంటుంది. కానీ ఆ తేడా తెలియాలంటే బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మొదటి రోజే ఆ తేడా తెలియదు, కానీ స్పర్శ అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. స్పర్శ అగ్రమునందు కొన ముక్కు కొన ఎందుండే స్పర్శతోటి ఉండిపోవాలంటే ఆ గాలితో పాటుగా లోపలికి గాలిని వెంటాడే ప్రయత్నం చేయొద్దు. గాలిని విడిచిపెట్టేప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది గాలి, అదంతా అనవసరం. కేవలము ముక్కు కొన స్పర్శ, ఇంకేం ఉండదు అంతే. ఇలా అభ్యాసం చేయగా చేయగా మీ మనస్సు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగో ఇది మనస్సు, ఇలా ఆలోచిస్తోంది అని మనస్సు ఇది అన్నట్టుగా దృశ్యంగా మీకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు వేరు, నేను మనస్సు యొక్క సాక్షిని అనే తేడా స్పష్టంగా మనకి అనుభవానికి వస్తుంది. జస్ట్ ఆ స్పర్శని పట్టుకోవాలంటే నుంచి శబ్దాలు వచ్చినప్పుడు ఈ శబ్దాలు డిస్టర్బ్ చేస్తున్నాయి అని అనుకోకూడదు. ఆ రకంగా మీరు వాటిని నెగిటివ్గా చూసినట్లయితే అదే డిస్టర్బెన్స్ అవుతుంది. ఏ శబ్దాన్ని కూడా మానసికంగా వ్యతిరేకించద్దు, విరోధించవద్దు. ఎటువంటి శబ్దమైనా నాకేమీ అభ్యంతరం లేదు అన్నట్టుగా ఉండాలి తప్పిస్తే దేనిని మానసికంగా వ్యతిరేకించవద్దు. కేవలము స్పర్శని చూస్తూ ఉండాలి. మనస్సు ఆందోళనగా ఉన్న వ్యక్తి ఎక్కువసేపు అలా చూడలేడు. మనస్సులో అలజడి ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ధ్యానం చేయలేరు. కాబట్టి క్రమంగా అభ్యాసం చేసి ఆ మనస్సుని ఏకాగ్రం చేసి కేవలం స్పర్శను మాత్రమే చూస్తూ ఉండాలి. తర్వాత ఇలా ఎంతసేపు చూడాలి, విసిగేస్తోంది అని అంటుంది మనస్సు. మనస్సుకి విసుగు అనిపిస్తుంది. మనస్సుకి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం అంటే బాగుంటుంది. ఏకాగ్రంగా కేవలం స్పర్శలో విలీనమైపోయి ఉండమంటే అది విసుగు అనిపిస్తుంది మనస్సుకి. అటువంటి ఆ విసుగు ఐడియా రాగానే దాన్ని కూడా సాక్షిగా చూడటమే అంతే. అంతేగాని అవును నిజమే విసుగు అని అనుకోవద్దు. సాక్షిగా అది కూడా సాక్షిగా చూడటం, మళ్ళీ మనస్సును తీసుకొచ్చేసి ఆ స్పర్శని పట్టుకోవాలి. క్రమంగా అభ్యాసం చేయగా చేయగా ఆ విసుగు అనేది పోతుంది. పైగా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం కంటే
ఇలా కేవలము శ్వాసని మాత్రమే పరిశీలిస్తూ ఉంటే ఇది చాలా బాగుంది, దీంట్లో ఒక ప్రేమ ఒక రసానుభూతి ఉంది అనే స్థితికి మనం రావాలి. దాన్ని లవ్ చేయాలి, ఆ స్పర్శని, ఆ వాయు స్పర్శ, ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క స్పర్శని నేను చాలా ఇష్టపడతాను అనే స్థితికి మనం వచ్చేయాలి. అప్పుడు ధ్యానం అనేది చాలా సరళంగా స్మూత్గా సాగిపోతుంది, బలాత్కారంగా చేస్తున్నట్టు ఉండదు. కేవలము ఆ స్పర్శని మాత్రమే పరిశీలిస్తూ ఉండాలి. చిరునవ్వు ఉండాలి, ఈ స్పర్శ ఇది లైఫ్, ఇది ప్రాణశక్తి, ఇది సకల ప్రాణులలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, అది ఆ స్పర్శ, ఆ వాయువు, ఇది ఈశ్వరుని యొక్క రూపం. అది దాని ఎందు అటువంటి భక్తి భావనతో ప్రేమతో ఆ స్పర్శని పరిశీలిస్తూ ఇలా ఎంతసేపు పరిశీలించాలి, ఆ తర్వాత ఏం చేయాలి, అలాంటివన్నీ అనవసరం. అటువంటి ఆలోచనలు ఏమీ ఉండక్కర్లేదు, అన్నిటినీ వదిలిపెట్టేసి కేవలము ఆ స్పర్శని పరిశీలిస్తూ ఉండాలి. మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సందర్భంలో ఈ స్పర్శను చూసే ప్రయత్నం చేసినా కూడా మనస్సు ఇటు పరిగెడుతుంది. అటువంటిప్పుడు మనస్సును మరికొంత ఏకాగ్రం చేసే ఉపాయం ఒకటి ఉంది, అదేమంటే గాలి పీల్చేప్పుడు లోపలికి అని, విడిచిపెట్టేప్పుడు బయటికి అని అనుకుంటూ ఆ స్పర్శను పరిశీలించాలి. ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇన్ అవుట్ అని ఎప్పుడైతే పెట్టారో మనస్సుకి స్పర్శని పరిశీలించడం మాత్రమే కాకుండా మరికొంత పనిని కూడా అప్పచెప్పినట్టు అయింది. అది మీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా మనస్సుకి కొంత ఇంకొంచెం పని ఎప్పుడైతే అప్పచెప్పామో అప్పుడు మనస్సుకి ఇటు పారిపోవటానికి ఛాన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ అవుట్ అని అనుకుంటూ ఆ స్పర్శని పరిశీలించాలి. ఇన్